హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మెకానికల్ టెక్ తెలుగు దిస్ ఈజ్ హ్యాము మెకానికల్ గురు రైట్ నేను ఆల్రెడీ చెప్పాను సార్ మీకు ఈ క్యారికామ్ సబ్జెక్ట్ పాస్ అవడం అనేది చాలా ఈజీ 12 questions ఉన్నాయి 12 questions చదివితే మీరు ఈజీగా పాస్ అయిపోతారు అని చెప్పి చెప్పాను అందులో 2 questions ఆల్రెడీ చెప్పాను ఒకవేళ మీరు ఇదే కొత్తగా చూడడం అంటే ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి ఇది థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంట్రా బాబు అంటే మ్యానుఫ్యాక్చరింగ్ మెథడాలజీ ఆఫ్ ఎన్సీ సిస్టమ్ ఎన్సీ సిస్టమ్ లో అసలు మ్యానుఫ్యాక్చరింగ్ మెథడాలజీ ఎలా ఉంటుంది అనేది మనం ఇందులో చూద్దాం ఇందులో మనకి అసలు మ్యానుఫ్యాక్చరింగ్ ఎన్సీ సిస్టమ్ లోనే కాదు సార్ దేంట్లోనైనా మ్యానుఫ్యాక్చరింగ్ మెథడాలజీ ఎలా ఉంటుంది అంటే ఇన్పుట్ ప్రాసెస్ అవుట్పుట్ ఇది ఎందులోనైనా మ్యానుఫ్యాక్చరింగ్ మెథడాలజీ ఫస్ట్ ఇన్పుట్ ప్రాసెస్ అవుట్పుట్ నార్మల్ ప్రాసెస్ లో మనం ఏం చేస్తాం సార్ రా మెటీరియల్ పంపిస్తాం ఇన్పుట్ ఏంటి రా మెటీరియల్ ప్రాసెస్ ఏంటి మిషనరీ అవుట్పుట్ ఏంటి ప్రొడక్ట్ అవునా కదా ఫస్ట్ ఇన్పుట్ ఏం చేస్తాం మనం రా మెటీరియల్ పంపిస్తాం ప్రాసెస్ ఏంటి మిషనరీ జరుగుతుంది మిషనింగ్ జరుగుతుంది అవుట్పుట్ ఏంటి ప్రొడక్ట్ అవునా సో అలానే ఈ మన ఎన్సీ సిస్టమ్ లో మన మ్యానుఫ్యాక్చరింగ్ మెథడాలజీ ఏంట్రా బాబు అంటే ఇన్పుట్ అనేది పంచర్ టేప్ ప్రాసెస్ లో ఏంటుంటదిరా అంటే మిషన్ టూల్ ఉంటుంది అవుట్పుట్ ఏంట్రా అంటే కోడ్స్ యూజ్ చేసి మిషనింగ్ అనేది కంప్లీట్ చేస్తుంది ఇది మన మ్యానుఫ్యాక్చరింగ్ మెథడాలజీ దీంట్లో అసలు ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ పాయింట్ ప్రాసెస్ ప్లానింగ్ ఏదైనా ఒక పని చేసే ముందు అసలు మనం ప్రాసెస్ ని ప్లాన్ చేసుకుంటామా లేదా ఇన్ ద సేమ్ వే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ మెథడాలజీలో కూడా ముందు మనం ఏం చేస్తామంటే ప్రాసెస్ ని ప్లాన్ చేసుకుంటాం సార్ ఏం ప్రాసెస్ ని ప్లాన్ చేసుకుంటాము మనం ఏ ప్రొడక్ట్ అయితే డిజైన్ చేద్దాం అనుకుంటున్నామో ఆ ప్రొడక్ట్ ముందు ఇంజనీరింగ్ డ్రాయింగ్ తీసుకుంటామా తీసుకోమా ఇంజనీరింగ్ డ్రాయింగ్ వేసుకుంటామా వేసుకోమా వేసుకుంటాం కదా సో ఫస్ట్ ఏంటంటే ఇంజనీరింగ్ డ్రాయింగ్ ని మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కింద ఇంటర్ప్రిట్ చేయాలి ఇంటర్ప్రిటేషన్ అంటే వివరించడం మన డ్రాయింగ్ ఏంటి మన ప్రొడక్ట్ ఏంటి మన ప్రొడక్ట్ ని మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ లోకి ఎలా మార్చుకుంటున్నాము అనేది ముందు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటామండి ఎక్స్ప్లెయిన్ చేసుకున్న తర్వాత మనకు అర్థమైపోద్ది ఓకే మన ప్రొడక్ట్ ఏంటి మన ప్రొడక్ట్ ఫర్ సపోజ్ ఒక టర్నింగ్ చేద్దాం అనుకుంటున్నాం ఒక టర్నింగ్ చేయాలి ఆ టర్నింగ్ చేయాలంటే ముందు లేత్ మీదకి పంపించాలి లేత్ మీదకి పంపించాలి అంటే ఆ లేత్ మీద ముందు క్రాస్ రైడ్ కాంపౌండ్ రెస్ట్ మీద ఉన్న టూల్ పోస్ట్ కి టూల్ ఫిట్ చేసుకుని దాని నుంచి మన ప్రాసెస్ ఉంటుంది కదా ఆ ప్రాసెస్ అంతా ముందు ఇంజనీరింగ్ డ్రాయింగ్ రూపంలో ఉంటుందండి దాని మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కింద మనం వివరించుకోవాలి అంటే ఏ మిషనరీల మీదకి వెళ్ళాలి ఫస్ట్ ఏ మిషనరీ మీదకి వెళ్ళాలి సెకండ్ ఏ మిషనరీ మీదకి వెళ్ళాలి థర్డ్ ఏ మిషనరీ మీదకి వెళ్ళాలి అలా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం చేసుకున్న తర్వాత ఒక రూట్ షీట్ ఫామ్ చేయాలి సార్ ఇదే మెయిన్ అసలు ప్రాసెస్ ప్లానింగ్ అంటే మెయిన్ ఈ రూట్ షీట్ మీద డిపెండ్ అయి ఉంటుందండి రూట్ షీట్ అంటే ఏంటంటే ఫస్ట్ ఏ మిషనరీ మీదకి ఆ వర్క్ పీస్ నెక్స్ట్ ఏ మిషనరీ మీదకి వెళ్ళాలి ఆ వర్క్ పీస్ నెక్స్ట్ ఏ మిషనరీ మీదకి వెళ్ళాలి అంటే సీక్వెన్స్ ఆఫ్ ఆపరేషన్స్ అండి సీక్వెన్స్ ఆఫ్ ఆపరేషన్స్ ఆఫ్ వర్క్ పార్ట్ సీక్వెన్స్ ఆఫ్ ఆపరేషన్స్ ఆఫ్ వర్క్ పార్ట్ సార్ ఇక్కడ నేను చెప్పే పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి మెయిన్ పాయింట్స్ వాటిని ముందు రాసిన తర్వాత మీరు ఏం ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నారో అది ఎక్స్ప్లెయిన్ చేయండి కానీ ఈ పాయింట్స్ మాత్రం మెయిన్ ఉండేటట్టు చూసుకోండి చాలు ఎనఫ్ మార్క్స్ వస్తాయి మీకు ఓకేనా సో ఫస్ట్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ ని మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కింద మార్చుకోవడం వివరించడం దాని తర్వాత ఒక రూట్ షీట్ తయారు చేసుకోవడం అంటే వర్క్ పీస్ తయారవ్వాలంటే సీక్వెన్స్ ఆఫ్ ఆపరేషన్స్ ఎలా ఉన్నాయో తయారు చేసుకుంటాం అయిపోయింది ప్రాసెస్ ప్లానింగ్ కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ ఇందులో సెకండ్ ప్రాసెస్ ఏంటంటే పార్ట్ ప్రోగ్రామింగ్ పార్ట్ ప్రోగ్రామింగ్ ఎలా అండి పార్ట్ అంటే ఏంటి అసలు ఒక జాబ్ తయారు చేద్దాం ఫిక్స్ అయిపోయాం ఎవరి ద్వారా తయారు చేద్దాం అనుకుంటున్నాం ఎన్సీ మిషన్ టూల్ ద్వారా తయారు చేద్దాం అనుకుంటున్నాం మరి ఎన్సీ టూల్ నువ్వు చెప్తావా లేదా మన చుట్టాలు చెప్తారా ఎవరు చెప్పాలి ఒక ప్రోగ్రామ్ చెప్పాలి
ఒక ప్రోగ్రామ్ అంటే కోర్స్ రూపంలో చెప్పాలి, నెంబర్స్ రూపంలో చెప్పాలి, ఆ నెంబర్స్ రూపంలో కోర్స్ రూపంలో ఉన్న పార్ట్ ప్రోగ్రామ్ చెప్పాలి. ఆ పార్ట్ ప్రోగ్రామ్ తయారు చేసేవాడు ఎవడు? పార్ట్ ప్రోగ్రామర్. అంటే ఎన్సి మిషన్ టూల్ మీద వర్క్ జరగాలంటే కావలసిన ఎన్సి ప్రోగ్రామ్ ని తయారు చేసేవాడు పార్ట్ ప్రోగ్రామర్. ఇక్కడ మన మెయిన్ టర్మ్ అదేనండి, పార్ట్ ప్రోగ్రామర్. Helps to find the part program for NC machine. మనకు మ్యానుఫ్యాక్చరింగ్ కంప్లీట్ అవ్వాలంటే ఒక మిషన్ దగ్గర నుంచి ఒక మిషన్ లో ఒక యాక్సిస్ నుంచి ఇంకో యాక్సిస్ కు మూవ్ అవ్వాలి. అలా ఇంకొక యాక్సిస్ నుంచి ఇంకో యాక్సిస్ కు మూవ్ అవ్వాలి అంటే మనం ఏం పంపించాలి? ప్రోగ్రామ్ పంపించాలి. ఆ ప్రోగ్రామ్ పంపించాలంటే ఎవరు తయారు చేయాలి? పార్ట్ ప్రోగ్రామర్ తయారు చేయాలి. అలా పార్ట్ ప్రోగ్రామర్ తయారు చేసిన ఆ పార్ట్ ప్రోగ్రామ్ ని మనం ఏమంటాం సార్? పార్ట్ ప్రోగ్రామింగ్ అంటాం. ఇది ఎన్ని రకాలుగా జరుగుతుంది? రెండు రకాలుగా జరుగుతుంది. నెంబర్ వన్, మాన్యువల్ పార్ట్ ప్రోగ్రామింగ్. And number two, computer aided part programming. Okay, programming అయిపోయింది, తయారు చేసాం. తయారు చేసిన తర్వాత ఆ ప్రోగ్రామింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దానికి తగ్గట్టుగా టేప్ ను ప్రిపేర్ చేయాలి కదా. దాన్ని మనం ఏంటంటాం అంటే థర్డ్ స్టెప్ టేప్ ప్రిపరేషన్ అంటాం. ఏమంటాం? టేప్ ను ప్రిపేర్ చేస్తాం. ఎన్ని రకాలుగా? రెండు రకాలుగా. ఒకటి మాన్యువల్ పార్ట్ ప్రోగ్రామింగ్. ఈ మాన్యువల్ పార్ట్ ప్రోగ్రామింగ్ లో మనం టేప్ ప్రిపేర్ చేసినప్పుడు దేని ద్వారా చేస్తామంటే ఫ్లెక్సో రైటర్ అని ఒకటి ఉంటుందండి. ఫ్లెక్సో రైటర్ దీని ద్వారా మనం టేప్ ని ప్రిపేర్ చేస్తాం. అదే కంప్యూటర్ ఎయిడెడ్ పార్ట్ ప్రోగ్రామింగ్ లో కంప్యూటరే హెల్ప్ చేస్తుంది. సో అదే కంప్యూటర్ ఎయిడెడ్ పార్ట్ ప్రోగ్రామింగ్ లో అయితే కంప్యూటరే హెల్ప్ చేస్తుంది. కంప్యూటర్ ఇంటర్ప్రిట్ చేస్తుంది. కంప్యూటర్ వివరిస్తుంది అసలు ఏం చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలి అనేది కంప్యూటర్ వివరిస్తుంది. కాబట్టి దాన్ని కంప్యూటర్ ఎయిడెడ్ పార్ట్ ప్రోగ్రామింగ్ అంటాం. ఈ రెండు పాయింట్స్ మెయిన్. టేప్ ప్రిపేర్ చేసిన వెంటనే టేప్ ని పంపించేస్తామా ప్రోగ్రామింగ్ లోకి? టేప్ ని వెరిఫై చేయాలి. టేప్ ని ఏం చేయాలి? వెరిఫై చేయాలి. దాన్ని మనం ఏంటంటాం అంటే టేప్ వెరిఫికేషన్ అంటాం. దాన్నే మనం ఏంటంటాం అంటే టేప్ వెరిఫికేషన్. ఏంటి అసలు ఈ టేప్ వెరిఫికేషన్ లో ఏం జరుగుతుంది? అసలు కంప్లీట్ అయిన టేపు ఆ టేప్ రీడర్ ఏదైతే ఉందో ఆ టేప్ రీడర్ ని ముందు మనం వెరిఫై చేయాలి. వెరిఫై ద టేప్ రీడర్ మినిమం 3 అటెంప్ట్స్ చేయాలి సార్. అది వర్కింగ్ లోకి పంపించాలంటే మినిమం 3 అటెంప్ట్స్ చేయాలి. సో మినిమం 3 అటెంప్ట్స్, అది రైట్ అవుతుందా రాంగ్ అవుతుందా అనేది 3 అటెంప్ట్స్ చేసిన తర్వాత అప్పుడు మనం నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తాం? మ్యానుఫ్యాక్చరింగ్ లోకి పంపిస్తాం. ద లాస్ట్ అండ్ ఫైనల్ మోస్ట్ స్టెప్ ఈస్ ప్రొడక్షన్ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్. ఫస్ట్ మనం ఏం చేసాం? ప్రాసెస్ ని ప్లాన్ చేసాం. ప్లాన్ చేసిన ప్రాసెస్ తర్వాత ప్రోగ్రామింగ్ తయారు చేసాం. ప్రోగ్రామింగ్ తయారు చేసిన తర్వాత టేప్ ని తయారు చేసాం. టేప్ ని తయారు చేసిన తర్వాత టేప్ ని వెరిఫై చేసాం. వెరిఫై చేసిన టేప్ ని ఎక్కడ పంపించాలి? ఎంసీ లో పంపిస్తాం. పంపించిన తర్వాత ఏమవుతుంది? డేటా బఫర్ లోకి వెళ్తుంది. డేటా బఫర్ లోకి వెళ్ళిన తర్వాత ఆ కోడ్స్ అన్ని మిషన్ టూల్ పంపిస్తుంది. అప్పుడు మిషన్ టూల్ ఏం చేస్తుంది? మిషనింగ్ చేస్తుంది. దాన్ని మనం ఏమంటాం? మ్యానుఫ్యాక్చరింగ్ అని ప్రొడక్షన్ అని అంటాం. ద ఫిఫ్త్ స్టెప్ ఈస్ ప్రొడక్షన్ ఓఆర్ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్. ఎలా అనుకున్నా పర్లేదు, నేను పైన పైన నోట్ చేస్తాను సార్ అది. సో ప్రొడక్షన్ లో మనం ఏం చెప్పుకుంటామంటే ఫిఫ్త్ స్టెప్ ప్రొడక్షన్ కదా. ఈ ఫిఫ్త్ స్టెప్ ప్రొడక్షన్ లో టేప్ రీడర్ ని ఎగ్జిక్యూట్ చేస్తాం. ఎగ్జిక్యూట్ ద టేప్ రీడర్. అప్పుడు ఏం స్టార్ట్ అవుతుంది? మిషన్ టూల్ తాలూకా వర్కింగ్ స్టార్ట్ అవుతుంది. మిషన్ టూల్ వర్కింగ్ స్టార్ట్ అవుతుంది. వర్కింగ్ అంటే ఏం చేస్తుంది? మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. మిషన్ టూల్ ఏం చేస్తుంది? మిషనింగ్ చేస్తుంది. దాన్ని మనం ఏమనొచ్చు? మిషనింగ్. ఆపరేటర్ ఏం చేస్తాడు? వర్క్ పీస్ లోడింగ్ అని అన్లోడింగ్ అని చేస్తాడు. ఆపరేటర్ లోడ్స్
వర్క్ పీస్ ఆర్ అన్లోడింగ్. దిస్ ఈస్ ద మ్యానుఫ్యాక్చరింగ్ మెథడాలజీ ఆఫ్ ఎన్ సిస్టమ్. సింపుల్ గా చెప్తున్నాను చూడండి ఒకసారి. ముందు ప్రాసెస్ ని ప్లాన్ చేస్తాం సార్, అంటే ఇంజనీరింగ్ డ్రాయింగ్ ని మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ లోకి రావాలంటే ఏం చేయాలో అన్ని వివరించబడతాయి. దాని తర్వాత రూట్ షీట్ తయారు చేసుకుంటాం, అంటే ఏ సీక్వెన్స్ తర్వాత ఏ సీక్వెన్స్, ఏ ఆపరేషన్ తర్వాత ఏ ఆపరేషన్ అనేది ఒక రూట్ షీట్ తయారు చేసుకుంటాం, అయిపోయింది. తర్వాత పార్ట్ ప్రోగ్రామింగ్ తయారు చేసుకుంటాం. పార్ట్ ప్రోగ్రామర్ అనేవాడు తయారు చేస్తాడు, దాంట్లో రెండు రకాలుగా చేయొచ్చు, మాన్యువల్ గా చేయొచ్చు, కంప్యూటరేటెడ్ పార్ట్ ప్రోగ్రామింగ్ చేయొచ్చు. దాని తర్వాత టేబుల్ ప్రిపేర్ చేస్తాం. ఎలా ప్రిపేర్ చేస్తాం? మాన్యువల్ గా అయితే ఫ్లెక్సో రైటర్ ద్వారా, కంప్యూటరేటెడ్ పార్ట్ ప్రోగ్రామింగ్ అయితే కంప్యూటర్ ద్వారా. ప్రొడక్షన్ లో ఏం చేస్తాము? టేప్ ని ప్రిపేర్ చేసి వెరిఫికేషన్ చేసిన ఆ టేప్ ని టేప్ రీడర్ లోకి పంపిస్తాం. ఆ టేప్ రీడర్ ఏం చేస్తుంది అంటే డేటా బఫర్ లోకి పంపించి మన మిషన్ టూల్ కి ఏ మోషన్స్ లోకి వెళ్లాలో పంపిస్తుంది కోడ్స్. ఆ కోడ్స్ ద్వారా మిషన్ టూల్ ఏ మిషన్ చేయాలో మిషనింగ్ అంతా చేసిన తర్వాత వర్క్ పీస్ కంప్లీట్ అయిపోతే ఆపరేటర్ అనేవాడు ఏం చేస్తాడు, ఏవే వర్క్ పీస్ అయితే ముందు పెట్టాడో ఆ కంప్లీట్ అయిపోయిన ప్రోడక్ట్ ని బయటకు తీస్తాడు. ఆపరేటర్ తాలూకు పని ఏంటరా బాబు అంటే వర్క్ పీస్ ని లోడ్ చేయడం, అన్లోడ్ చేయడం. మిగతాదంతా ఎవరు చేస్తారు? మిషన్ టూల్ చేస్తుంది. ఎవరి ద్వారా చేస్తుంది? మనం పంపించిన పార్ట్ ప్రోగ్రామింగ్ ద్వారా, విత్ ద హెల్ప్ ఆఫ్ ద ఫ్లెక్సో రైటర్, టేప్ రైటర్ ద్వారా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ మెథడాలజీని కంప్లీట్ చేసి అతి తక్కువ టైంలో మంచి యాక్యురసీతో ప్రొడక్ట్ ని బయటకు తీసుకొస్తుంది. దిస్ ఈస్ ద మ్యానుఫ్యాక్చరింగ్ మెథడాలజీ ఆఫ్ ఎన్సిస్ సిస్టమ్. ఇలా కంప్లీట్ చేసుకున్న తర్వాత మీకు మార్క్స్ రావాలంటే లాస్ట్ లో ఫ్లో చార్ట్ డ్రా చేయాలి సార్. ఆ ఫ్లో చార్ట్ ఎలా అంటే మన ఆపరేషన్స్ అనేది లైన్ గా నోట్ చేసుకుని ఒక, అంటే ఎలా నోట్ చేస్తారంటే మన ఆపరేషన్స్ అన్ని ఫస్ట్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ ఒక బ్లాక్ వేస్తారు, లాగా ఇక్కడ ఒక ఎర్రో మార్క్ వేస్తారు. నెక్స్ట్ ఏం చేసాం? ప్రాసెస్ ప్లానింగ్ చేసాం. నెక్స్ట్ ఏం చేసాం? పార్ట్ ప్రోగ్రామింగ్ చేసాం. నెక్స్ట్ ఏం చేసాం? టేప్ ని ప్రిపేర్ చేసాం. నెక్స్ట్ ఏం చేసాం? ఆ ప్రిపేర్ చేసిన టేప్ ని వెరిఫై చేసాం. నెక్స్ట్ ప్రొడక్షన్ లోకి ఎంటర్ అయిపోయాం. సో దిస్ ఈజ్ అబౌట్ మ్యానుఫ్యాక్చరింగ్ మెథడాలజీ ఆఫ్ ఫ్యాన్సీ సిస్టమ్, రైట్? దిస్ ఇస్ ద మ్యానుఫ్యాక్చరింగ్ మెథడాలజీ ఆఫ్ ఫ్యాన్సీ సిస్టమ్. దిస్ ఈజ్ మెకానికల్ టెక్ తెలుగు. యువర్ హ్యామో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. We'll be right back.